Capan deh, capan deh. Kudu. Cepat banget. Capan deh. Adiksa. Itu ఒక మహా యజ్ఞం అధ్యక్ష 30 లక్షల 65000 మంది అక్కచెల్లెమ్మలకు అధ్యక్ష సభలో చాలా సార్లు చెప్పుకున్నాం అధ్యక్ష కానీ అధ్యక్ష 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలు అధ్యక్ష అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అద్దెలల్లో నివాసం ఉండటం అద్దెలు కట్టలేకపోవటం వర్షాలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు పిల్లలు ఆ ఇబ్బందులు పడే పరిస్థితులన్నీ కూడా స్వయంగా ఆ కష్టాలన్నీ కూడా పాదయాత్రలో చూసిన గౌరవ ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి మనం చూసాం అధ్యక్ష ఒకేసారి 30,65,000 మంది అధ్యక్ష ప్రభుత్వ భూములు కొన్నాం ఇవన్నీ కూడా సేకరించి 30,65,000 మందికి ఇచ్చి 21,25,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష 13,000 పంచాయతీలు ఉంటే 17,005 జగనన్న కాలనీల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష అధ్యక్ష ఈ కాలనీల నిర్మాణం అధ్యక్ష జగనన్న కాలనీలు రూపాంతరం చెందుతున్న పరిస్థితులు ఒకసారి గమనంలోకి తీసుకుంటే అధ్యక్ష ఆ కాలనీలు ఏదో ఇళ్ల స్థలాలు ఇచ్చేసామని చెప్పేసి వదిలేయటం కాదు అధ్యక్ష పూర్తిగా మంచినీటి వసతి అధ్యక్ష విద్యుత్ సరఫరా అధ్యక్ష పక్కాగా రోడ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది అధ్యక్ష పర్మనెంట్ డ్రైన్లు కూడా కట్టాలన్నారు అధ్యక్ష అదేవిధంగా ఆ కాలనీల్లో పార్కుల నిర్మాణం కానీ పాఠశాలల నిర్మాణం కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ 17,005 కాలనీలు గ్రామాలుగా ఒక కాలనీలుగా చక్కగా ఆ గ్రామంలో ఆ కాలనీల్లో ఆహ్లాదకరంగా సంతోషంగా వాళ్ళ ఆ కుటుంబాలు ఆ పిల్లలు జీవించాలనే ఆలోచనతో ఒక శాశ్వతమైన రూపకల్పన చేయాలి వారికి ఒక భరోసాగా ఒక అండగా ఈ కాలనీల్లో నివాసం ఉంటున్న అంటే ఒక ఆహ్లాదకరంగా ఆ పాఠశాలలు అక్కడే ఉండాలి అదేవిధంగా వాళ్ళకి లైబ్రరీలు నిర్మాణం కానివ్వండి ఇవన్నీ కూడా చేసే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ముందడుగు వేస్తున్న పరిస్థితి అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఈ కాలనీల నిర్మాణాలు అతి త్వరలోనే పూర్తవుతామని అధ్యక్ష దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ అలొకేషన్ కూడా జరిగింది అధ్యక్ష మిత్రులు జకంపూడి రాజా గారు కనీస అవసరాలు మౌలిక సదుపాయాలకి చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష వారి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు కేటాయించాం వాళ్ళకి ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఆ కాలనీల్లో మౌలిక వసతులు జరుగుతూ ఉన్నాయి మిత్రులు మల్లాది విష్ణు గారు కూడా వారికి సంబంధించి సుమారుగా విజయవాడ నగరానికి సంబంధించి 1,00,000 మంది అక్క చెల్లెమ్మలకి పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కాలనీల నిర్మాణం త్వరితగతిన చేపట్టే కార్యక్రమం శరవేగంగా జరుగుతూ ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా ఓటీఎస్ గురించి మీరు కూడా చెప్పారు అధ్యక్ష దాని మీద అధికారులతో కూడా మాట్లాడతాం త్వరితగతిన వాటిలో ఉన్న ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసి ఓటీఎస్ పత్రాలను ప్రతి అక్కకి ప్రతి చెల్లికి కూడా చేరువ చేస్తామని చెప్పేసి మీ ద్వారా సభకి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష నమస్కారం అధ్యక్ష